ఆంధ్రప్రదేశ్ కే అవమానం. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి మోసం చేసి ఒక రూమ్ లో బంధించి 30 గంటలు ముగ్గురు వ్యక్తులు మానభంగం చేశారంటే ఇది ఏ విధంగా ఊహించాలనో అర్థం కాకుండా ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండే ఆడబిడ్డ, ఆ అమ్మాయి కూడా అమాయకురాలు, సరిగా కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అది జరిగి తీసుకొచ్చి మోసం చేసి నేరుగా హాస్పిటల్లో ఒక రూమ్లో ఇది పెట్టి ఆ అమ్మాయి చెప్పిన వర్షని చూస్తే తాగి ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేసి అతను పోతూ వేరే బాబురావుకు అప్పచెప్పడం, మరుసటి రోజు ఇంకొక అతను ప్రవీణ్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అని అతనికి అప్పచెప్పడం, అంటే ముగ్గురు వ్యక్తులు ఒక 30 గంటల అమ్మాయి పైన సామూహిక మానభంగం చేశారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. నేను సిగ్గుపడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఒక పౌరుడుగా, ఒక ప్రతిపక్ష నాయకుడుగా నేను సిగ్గుపడుతున్నా. ఒకే బాధ, ఒకే ఆవేదన, ఏ ఆడబిడ్డకైనా ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఈరోజు సున్నా వడ్డీ కోసం ప్రకాశం జిల్లాకి వెళ్లాడు. సున్నా వడ్డీ కాదు, అది మోసం చేయడానికి మీరు వెళ్లారు. మీరు అక్కడికి కానీ వెళ్లాల్సింది, నేరుగా మీ ప్రభుత్వ హాస్పిటల్కి రావాలి. మీరు ముఖ్యమంత్రి అయితే డెమాన్స్ట్రేటివ్ గా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఓదార్చి రాష్ట్రంలో ఉండే మహిళలకి భరోసా ఇచ్చుంటే నేను కూడా మెచ్చుకునేవాణ్ణి. పక్కనే తాడేపల్లి, ఎక్కడో కాదు, విమానం కూడా అవసరంలా. ఇక్కడ జరిగిన సంఘటన ఒక్క నిమిషంలో మీకు తెలిసి ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తించి ఇలాంటి దుర్మార్గుల్ని ఆడబిడ్డల మీదకి పంపించారంటే ఏంటి రాష్ట్రం, ఎక్కడికి పోతోంది రాష్ట్రం? వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు, నా కూతురు కనపడలేదని చెప్పాడు. ఏం చేశారు మీరు? ఎత్తుక్కోమంటారా తండ్రిని? కడార విధి లేని పరిస్థితిలో తండ్రిని ఎత్తుక్కుంటూ నేరుగా హాస్పిటల్కి పోయారు. హాస్పిటల్కి పోతే ఎంత ఘోరం అంటే, బంధువులంతా పోతే కడాన ఒక రూమ్ లో తలుపు కొట్టినా కూడా రాకపోతే, భయం కూడా లేకపోతే వాళ్ళ సోదరుడు ఒకడు పైకెక్కి, పెద్దమ్మ కొడుకు పైకెక్కి చూస్తే బట్టలు లేకుండా వాళ్ళు ఉన్నారని గ్రహించి అప్పుడు అందరు ముందుకొచ్చి తలుపులు బద్దలు కొట్టుకొని అక్కడికి వెళ్లారు, రూమ్లోకి వెళ్లారు. అంటే ఇది అవమానం అనిపించలేదు ఈ ప్రభుత్వానికి? పరిపాలించే అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా? మీకు సిగ్గుందా? ఈ రాష్ట్రాన్ని తగలబెడతారా మీరు? మేము ఇప్పటి నుంచో చెప్తున్నాం, మీ ప్రవర్తన వల్ల, మీరు చేసే పనుల వల్ల సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయి ఇష్టప్రకారం చేస్తున్నారు. దీనికి మీరు వంతన పాడే పరిస్థితి వచ్చింది. మీకు శీలం యొక్క విలువ తెలియడం లేదు, ఆడబిడ్డల మనోవేదన మీకు తెలియడం లేదు. ఒక నిర్భయ సంఘటన జరిగితే దేశమంతా కూడా మహిళలు కంపించిపోయే పని. కలిసి మాట్లాడుకుందాని పోతే కాబోయే భర్త ముందరనే మానభంగం చేస్తే పట్టుకున్నారా మీరు? నేను అడుగుతున్నా, ఇది అసమర్థత ప్రభుత్వం, లేకపోతే ఇలాంటి దగాకోరులకు అండగా నిలబడ్డారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. భార్య, భర్త, పిల్లలు కారులో తిరుపతికి పోతా ఉంటే టీ తాగదామని హోటల్ దగ్గర నిలబెట్టిపోతే ఒక కానిస్టేబుల్ పోయి ఆ కారు తీసుకుని వెళ్ళిపోతాడా? ముఖ్యమంత్రి కాన్వాయ్ కావాలని ఏమనుకుంటున్నారు మీరు? మీ అహంకారానికి కారణం ఏంటి? అహంకారమా, లేకుంటే ఉన్మాదమా? ప్రజలందరూ తిరగబడితే మీరు పారిపోతారు, గుర్తుపెట్టుకోండి. అతను అడుక్కున్నాడు, మేమందరం వచ్చాం ఫ్యామిలీ, మా కారేడు తీసుకుపోతారంటే కాదు, మేము తీసుకెళ్తామంటే ఆడనే బస్టాండ్ లో రాత్రి అంతా గడిపి ఇంకో కారు తెప్పించుకుంటే కడాను వాళ్ళు చెప్తారు. ఇప్పుడంటారు
ఏమంటే మీ సేఫ్టీ కోసం కారులో చాలా సమస్య వచ్చిందంట ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఆ కారు రిపేర్ చేయడానికి దొంగిలించిపోయారంట దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు తీసుకొస్తారంట అక్కడ కారు ఇక్కడ పాప సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఎవరి ఆస్తులకు రక్షణ లేదు ఏ ఆడబిడ్డకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో దీనికి సమాధానం చెప్పి తీరాలి ముఖ్యమంత్రి రాకపోతే మాట్లాడకపోతే మీ చెంచాలను పట్టుకొని మాట్లాడిస్తే మేమేదో భయపడిపోతాం అనుకుంటున్నావు మొత్తం రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే తగలబెట్టిన ఒక ఎక్తు ఇది ఎక్కడా జరగనటువంటి మారణ హోమం ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో సార్లు మేము కొట్టుకున్నాం మొత్తుకున్నాం మీ లిక్కర్ పాలసీ కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ మీ సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు పెట్టి నాసిరకం చేసుకొచ్చి విపరీతంగా మద్యాన్ని అమ్మే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క రాష్ట్రం ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది దేశంలో ఎక్కడ గంజాయి పోయినా దానికి చిరునామా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడుండే యువత గంజాయి తాగేసి అంటే ఈ జే బ్రాండ్ లో వచ్చిన లిక్కర్ తాగేసి ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో శాంతి లేకుండా ఉండే పరిస్థితికి వస్తా ఉంది దీన్ని అందరం కూడా సారా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పేద బాధితురాలకు న్యాయం చేయాలి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన ముఖ్యమంత్రి ముగ్గురు పేర్లున్నాయి అరెస్ట్ చేశామంటున్నారు మీరు దిశ చట్టం చెప్పారు లేని చట్టాన్ని చెప్పారు మీకు సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఒక స్పెషల్ కోర్టు వేయండి కోర్టు పెట్టి ముగ్గురికి ఉరిశిక్ష వేయండి ఈ ముగ్గురికి ఉరిశిక్ష చేస్తే ఇలాంటి ఆంబోతులు భయపడే పరిస్థితి వస్తుంది అది చెయ్యమని మొదటి డిమాండ్ చేస్తున్నా నీతి నిజాయితీ ఉంటే నిరూపించుకోండి వేయకపోతే ఏం చేయాలో దీన్ని ఇక్కడికి వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది ప్రజలందరూ కూడా మీరు సహకరించండి ఎవరికో అయిందని మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగితే మీకు అండగా మనుషులు కూడా ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించండి మీరేమనుకుంటున్నారంటే మా బిడ్డకు జరగలేదు నాకు జరగలేదని ఎక్కడో జరిగింది ఎవరికో జరిగిందని రేపు మనకు జరిగితే ఎవరు రారు ఆ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భయపడితే సాధించేది ఏముండదు కేసులు పెడతారనో లేకుంటే పెరిగితనంతో ఇప్పుడు కూడా పెట్టచ్చు కేసులు పెట్టమని చూస్తా మీరు భయపడద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న మనల్ని మనం కాపాడుకుందాం రెండోది అమ్మాయికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి సమాజంలో తిరిగేదానికి కూడా అవకాశం లేదు ఫ్రీగా అవమానం గేలి చేసే పరిస్థితికి వస్తారు అలాంటప్పుడు తిరిగే పరిస్థితి లేదు ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చి గౌరవప్రదంగా మళ్ళా బతకడానికి ఆ అమ్మాయికి అండగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇంకో పక్క ఆ అమ్మాయికి 1 కోటి రూపాయలు డబ్బులు కూడా ఇవ్వండి ఎక్కడో ఒక సంఘటన జరిగితే కంపెనీ వాళ్ళు తప్పు చేస్తే ఏదైతే విశాఖపట్నంలో 1 కోటి రూపాయలు మీరు ఇచ్చారు ఎల్జీ పాలిమర్స్ లో ఇక్కడ ఇవ్వండి మీరు ఇచ్చే అమ్మాయిని ఇచ్చేయండి ఒక ఇల్లు ఇవ్వండి అది కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ 1.5 లక్షల రూపాయలు మేము ఆర్థిక సహాయం చేస్తాం అవసరమైతే ప్లీజ్ ఆ అమ్మాయికి అండగా ఉంటాం శిక్షపడే వరకు అండగా ఉంటాం ఆ తల్లి తండ్రి ఒకటే కోరుకున్నారు మాకేం అవసరం లేదు మాకు డబ్బులు కాదు కావాల్సింది నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక బిడ్డకు జరగడానికి వీలు లేదు వాళ్ళ ముగ్గురికి ఉరేపిచ్చండి అదే నాకు కావాల్సింది నా తండ్రి అడిగాడు ఆ తండ్రి తల్లిని గౌరవిస్తూ నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా అవసరమైతే మనందరం పోరాడాలి పోరాడి వాళ్ళకు ఉరిశిక్ష వేయించాలి ఉరిశిక్ష వేయించి వేరే ఆడబిడ్డకు దొరకకుండా మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ
నిజంగా చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ విజయవాడలో జరిగింది. ఒక ఆడపిల్లగా ఆడపిల్లన్న తల్లిగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఇలాంటివి జరగకూడదని మనమందరం కూడా చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరీ గట్టిగా ఆలోచించారు కాబట్టి మనకి దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది, దిశ యాప్ తీసుకురావడం జరిగింది, దిశ పోలీస్ స్టేషన్లో తీసుకురావడం జరిగింది. అదే కనుక మనకు దిశ చట్టాన్ని కేంద్రం ఇప్పటికీ ఆమోదించుంటే ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ ఊరేసేదానికి అవకాశం ఉండేది. కానీ ఆ చట్టం లేట్ అవుతున్నా కూడా దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా ఆడవాళ్ళకి అండగా నిలబడి 18 పోలీస్ స్టేషన్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దిశ యాప్ 5 times మనము షేక్ చేసినా చాలు మనం, అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఫోన్ చేసే పరిస్థితి లేకపోయినా వాళ్ళని కాపాడాలని దాదాపుగా 900 మందిని మనం కాపాడగలిగాం. నేను అందుకే పిల్లలకు చెప్తున్నాను, మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్లు కానీ దిశ పోలీస్ స్టేషన్ని మీకేదైనా అనుమానాస్పదంగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టో ఫాలో అవుతున్నట్టో ట్రాప్ చేస్తున్నట్టో మీకు డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి మీరు కనుక దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా లేదా దిశ యాప్ని యూజ్ చేసినా మీకు ఖచ్చితంగా 5 to 10 minutes పోలీస్ వచ్చి కాపాడుతుంది. అలా కాకుండా అమాయకంగా ట్రాప్లో పడిపోయి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఇలా పిల్లలు బలైపోతుంటే నిజంగా చాలా బాధిస్తుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా వాళ్ళు వాటిని యూజ్ చేసుకోలేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అందరికీ కూడా బాధేస్తుంది. కానీ మన ఇంట్లోనే మనం చూస్తాం 5 మంది ఉంటే 5 మంది ఒకలాగుండం. సో 5 కోట్ల జనాభాలో ఉన్మాదులు ఉన్నారు. అలాంటి ఉన్మాదుల్ని ఏరి పారేయాలి అంటే దిశ చట్టాన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తొందరగా ఆమోదించాలని కోరుకుంటున్నా. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లని రాజకీయంగా వాడుకోవటం అనేది చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన తీరు చూస్తుంటే సిగ్గుచేట అనిపించింది. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆడపిల్లల రక్షణ కోసం ఏ రోజు ఎటువంటి చర్య చేపట్టని చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి ఏం అర్హత ఉందని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొన్న విజయవాడలో ఆయన కార్పొరేటర్గా కంటెస్ట్ చేసిన వాడు తన ఫ్లాట్స్లో ఒక అమ్మాయిని లిఫ్ట్లో వేధిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాని చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు వచ్చాడని నేను అడుగుతున్నా. ఆ ఉన్మాదులు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఉన్మాదులు ఎవరయ్యా బాబు? ఉన్మాది అంటే నువ్వు, నీ ఎమ్మెల్యే చింతమనేని ఒక వనజాక్షి అనే ఎంఆర్ఓని ఇసుకలో వేసి కొడితే నువ్వు ఇంటికి పిలిచి ఆమెను బెదిరించి సెటిల్మెంట్ చేసిన ఉన్మాదివి నువ్వు. కాల్మని సెక్స్ రాకెట్లో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ ఎమ్మెల్సీలు ఇన్వాల్వ్ అయ్యి 200 మందికి పైగా ఆడపిల్లల సిడీసు ఇదే గౌతమ్ సవాంగ్ గారు బయటపెట్టారు. అలాంటిది మీరు వాళ్ళందరినీ కాపాడటం కోసం ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసిన వాళ్ళని కాపాడి దాన్ని ప్రశ్నించిన నన్ను 1 year సస్పెండ్ చేసిన ఉన్మాది ఎవరయ్యా? నువ్వు చంద్రబాబు నాయుడు. ఇలా నువ్వు ఉన్మాది కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జనాలేమి పిచ్చోళ్ళు కాదు నువ్వు చెప్పేది నమ్మటానికి. ఎందుకంటే నీ హయాంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, రేపులు జరిగినా అన్నీ కూడా నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో ఎంపీలో కార్పొరేటర్లో లేదా కార్యకర్తలో క్లియర్ కట్గా ప్రతీదీ కూడా ప్రూఫ్తో వచ్చినా కూడా నువ్వేం చేసావు? ఎవరినైనా ఒక్కరినైనా శిక్షించావా? ఏ రోజైనా ఆడపిల్లకి అండగా నిలబడ్డావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లని గౌరవిస్తున్నారు, రాజకీయంగా పైకి తెస్తున్నారు, వాళ్ళకి భద్రత ఏర్పాటు చేయడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అవి మీరు ఎవడైనా ఒక ఉన్మాది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఇమీడియట్గా 24 hoursలో వాడిని అరెస్ట్ చేసి వాడిని కోర్టుకు సబ్మిట్ చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయాన్ని అందించి ఆ బాధితురాలకి ఏ విధంగా ఆరోగ్య మెరుగుపరిచే విధంగా హెల్త్గా హెల్త్ వైజ్ కూడా సపోర్ట్ చేస్తూ ఏ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ఇంటికి అన్నలాగా తమ్ముళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు అనుకో ఇలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. భవిష్యత్తులో ఆ 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడికి రావని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆడపిల్లని ఆడపిల్ల పుట్టుకనే ప్రశ్నించిన వాడి నువ్వు,
కోడలు మగపిల్లాన్ని కంటే అత్త సంతోషిస్తుందని మాట్లాడిన వాడికి నువ్వు, నీకు ఆడపిల్ల అంటే ఏంటో తెలియదు, నీకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆవిడ గురించి తెలీదు, ఆవిడ గొప్పతనం తెలీదు, ఆవిడ గురించి అభిమానం కూడా నీకు లేదు కాబట్టి ఈరోజు కొత్తగా నీకు ఏదో ప్రేమ ఉన్నట్టు పరిగెత్తు రావద్దు. ఈరోజు నీ అవసరం ఈ రాష్ట్రానికి ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కోవిడ్ వచ్చినా, ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు ఏది జరిగినా నువ్వు ఎవరికి సపోర్టివ్గా లేవు, ఎవరికి ఒక భరోసాను కల్పించలేదు. ప్రతిదీ రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తున్నావు కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను తల్లిదండ్రులకి ముఖ్యంగా ఆడపిల్లలకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఏమాత్రం అనుమానంగా ఉన్నా లేదా మిమ్మల్ని ఎవరైనా అనుమానాస్పద ఏరియాలకు అంటే ఆటోలు ఎక్కుతారు, కార్లు ఎక్కుతారు, వెళ్ళినప్పుడు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇమీడియట్గా దిశ యాప్ని యూజ్ చేయండి. అలాగే ఎవరినైనా ప్రేమించి గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళి బలి అవ్వద్దని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే 5th క్లాస్ చదివే అమ్మాయి ఒక హాస్పిటల్లో వర్క్ చేసే మామూలు వర్కరు ట్రాప్లో పడి ఏ విధంగా వెళ్ళి తన జీవితాన్ని బలి చేసుకుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికన్నా మన మీద ఎక్కువ ప్రేమ ఉండేది తల్లిదండ్రులకే కాబట్టి ఏదున్నా తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి, మొహమాట పడకుండా. లేదు దిశ యాప్ ద్వారా సేవ్ కాండి. ఎందుకంటే ఈరోజు మేమందరం మీకోసం రక్షణ కల్పించాలి, మీకు మహిళా సాధికారత దిశగా మిమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుకున్న సైన్యం అందరూ కూడా. సో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ ద్వారా ఈ సమాజంలో ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చే విధంగా మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.